నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏమన్నా ఉందా? చివరి శ్వాస వరకు ప్రవచనాలు చెప్తూనే ఉండాలని మీరు ఏమైనా ఆశయం? ఏమీ లేదమ్మా, చివరి శ్వాస వరకు మనస్సులో నమశివాయ అనే జపం చేయాలని ఉంది, ప్రవచనం చెప్పడం కాదు. మా అమ్మాయిలా భావించి మీకు కూడా చెబుతున్నాను నేను, ప్రవచనాలు చెప్పడాలు, సినిమాలో నటించడాలు, క్రికెట్ ఆడాలు, చివరి శ్వాస వరకు ప్రజా, ఇవన్నీ దగులుబాజీ మాటలండి, దొంగ మాటలు ఇవన్నీను. చివరి శ్వాస వరకు ప్రవచనాలు చెప్పడాలు, చివరి శ్వాస వరకు క్రికెట్ ఆడాలు అంటే మరుసటి జన్మలో ఏమైపడతాడో తెలియదమ్మా. ఈ ప్రవచనం చెప్పడంలోనే ఒక ఇబ్బంది ఏమిటో తెలుసా? అహం పెరుగుతూ ఉంటుంది, లోపల నుంచి గమనించుకోవాలి, లోపలకు టార్చ్ చేసుకోవాలి, బయటికి కాదు. ఈ మైక్ లోపలికి కూడా పెట్టుకోవాలి. అంతర్యామి మాట్లాడుతూ ఉంటుంది, ఒరే అని చెబుతున్నావు, ఏం చేసేవరా అని ప్రశ్నిస్తూ ఉంటుందమ్మా. ఎంతకాలం చెబుతావురా, సిగ్గు లేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పడమేనా చెయ్యవా, అది కూడా ప్రశ్న వస్తుంది. ఇవి ప్రశ్నించుకోవాలంటే మానయ్యాలి, కనీసం తగ్గించాలి. నేనైతే ఈ మధ్యనైతే నెలకి 10 లెక్క పెట్టుకున్నా, మీ టీవీ ద్వారా కూడా చెప్పేస్తున్నా. నెలకి 10 దేవేంద్రుడు అడగనే 11 ఉండదు, అంతే లెక్క. 20 రోజులు ఈవిడ నేను కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవలసిందే. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం, ఇద్దరమే ఉంటాం. ఏమోనమ్మా, భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు, ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవాలి కదా, అప్పుడు నేను ఒక్కడే ఉండద్దా, లేదా ఆవిడ ఒక్కతే ఉండద్దా? ఆ ఏకాంతాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి కదా. ఇద్దరమే ఉండం, 20 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, ఇవన్నీ ఊహించుకుంటే జీవితం ఎక్కడ ఉంటుంది? ఎలోనుగా వచ్చాం ప్రపంచంలోకి, ఎలోనుగానే వెళ్ళిపోవాలి. లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు, నాకు ఇంత కన్నీళ్ళలోనే చలోకితో వస్తుంది. ఎలోనుగానే వెళ్ళిపోవాలి, కానీ లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు. ఎవరికి నేను బాకీ పడద్దు, ఎవరు నాకు బాకీ ఉండద్దు. అంత ప్రశాంతంగా వెళ్ళిపోవాలంటే మన వృత్తి మనం చేస్తున్న దాన్ని బట్టి కూడా చివరి శ్వాస అనవసరం. ఇప్పుడు చెప్పాను దిగిపోయాం, వీళ్ళు మనీ నన్ను పిలవపోయినా పర్వాలేదు అనుకుంటా నేను. చివరి శ్వాస వరకు ఉండాల్సింది ఆ శ్వాస. సీతారామ శాస్త్రి చెబుతాడే ఓ పాటలో, ఏ శ్వాసలో గాలి గాంధర్వమై తోచును అని. ఆ శ్వాసలో నమశివాయ అనే నామం వినపడాలి, అది ఒకటే నేను కోరు.